అరే అరే చెల్లారా శ్రీరంగా నీ ఇప్పుడు పిండి కుమారుని చేసి పిండి చేదాము చూపులతో కట్టేసిన చూడి కొడుతతో దివిలో భువిలో ఎరుగని దివ్య వివాహం రారే రారే చెల్లారా శ్రీరంగా నీ ఇప్పుడు పిండి కుమారుని చేసి పిండి చేదాము చూపులతో కట్టేసిన చూడి కొడుతతో దివిలో భువిలో ఎరుగని దివ్య వివాహం రారే రారే చెల్లులారా సంపెంగ నూనెలతో సిరిగంధపు నలుగులతో సిరికి హరికి నేరే మంగళ స్నానం సంపెంగ నూనెలతో సిరిగంధపు నలుగులతో సిరికి హరికి నేరే మంగళ స్నానం కళ్యాణ తిలకముతో కడుగొప్ప వస్త్రములతో కృష్ణునికి చేదాము అలంకారము కళ్యాణ తిలకముతో కడుగొప్ప వస్త్రములతో కృష్ణునికి చేదాము అలంకారము రారే రారే చెల్లులారా శ్రీరంగా నీ ఇప్పుడు పిండి కుమారుని చేసి పెళ్లి చేదాము చూపులతో కట్టేసిన చూడి కొడుతతో దివిలో భువిలో ఎరుగని దివ్య వివాహం ముందు మనగడితోడాలి నంద గోపాల మరుమగడే అత్తిన్నాయ్ కంచం కమలం కొడలి కడై తీరమాయ్ మందు ఎందుం కోడి అలై తనకాయ్ మాల విప్పందల్ మే పల్కా కూయనంగల్ కూపినకాయ్ పందార్ విరడి ఉన్నై తునన్ పేపాడ సెద్దామలై కయ్యాల్ సీరాల్ వడయ్యలిప్పా వందు తిరమాయ్ మగజందే மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயலாய் செப்பமுடையாய் మేల్కొల్పి మనందరినీ రక్షించమని చెప్తుంది అన్నమాట. తర్వాతది
తల్లి మాలలు కట్టి ఆ మాలను తాను ధరించి దాల్చి విడిచినటువంటి మాలలను ఆ స్వామివారికి సమర్పించినటువంటి కథనంతా కూడా చెప్తారు. తర్వాతది మార్గనితింగల్ శాస్త్రం ఉంది కదండి, అంటే వ్రతం చేయాలనుకోగానే ఫస్ట్ ఫస్ట్ అమ్మ వ్రతం చేద్దామని చెప్పి మేల్కొల్పుతుంది కదా, కృష్ణ పరమాత్మ మేల్కొల్పి మనకి వ్రతం చేయడానికి మొదలు పెట్టింది. తిరుపావయ్య అనేది ఒక వ్రతం కదా, ఆ వ్రతానికి మొదలు పెట్టగానే మార్గశిర మాసం వచ్చిందట. అంటే ఏదైనా కార్యక్రమం చెయ్యాలి అనుకుంటే సమయం కలిసి వచ్చినట్లుగా మనకి తిరుపావయ్య వ్రతం స్టార్ట్ చేయాలనుకోగానే మార్గశిర మాసం వచ్చింది, ఈ యొక్క హేమంత ఋతు వచ్చింది, అన్ని కూడా కలిసి వచ్చాయని చెప్పి మొదటి పాసం యొక్క అర్థం అనమాట. ఆ అంతేకాకుండా కృష్ణుడు తండ్రి దగ్గర ఎలా ఉంటాడు అంటే చాలా పొందికగా ఒత్తినటువంటి బాలుడి లాగా వినయంగా ఉంటాడట, అమ్మ దగ్గర సింహం పిల్లలాగా ఉంటాడట. అది మొదటి పాసరం తాలూకు అర్థం అనమాట. రెండో పాసరం అనురు ఇవ్వులగం చేస్తారండి. అనురు ఇవ్వులగం అంటే ఈ యొక్క స్వాసనం చెప్తున్నాము అంటే మనం చూడండి కడుపుతో ఉన్నప్పుడు పొట్ట కొంచెం 9 నెలల పాటు సాగితే మన శరీరం ఎంతగా కష్టపడుతుందో మరి. కానీ స్వామి ఈ యొక్క భూప్రపంచం మొత్తాన్ని కొలవడం కోసం విశ్వరూపంగా పెద్దగా అయిపోయి 3 అడుగులతో స్వామి కొలిచేశారు కదా, అప్పుడు స్వామి ఎంత కష్టపడ్డారు. అటువంటి స్వామి నీ పాదాలకు మంగళం అని చెప్పి మనం మంగళాశాసన పాసరం చెప్తాం అనమాట. అన్రు ఇవ్వులగం అడందాయ్ అడిపోతి అంటే స్వామి అంత పెద్దగా ఎదిగిపోయి పాదాలను ఒకటి ఆకాశానికి ఒకటి భూమికి పెడితే మరో భూమి మరొక పాదం ఎక్కడ పెట్టమంటారు అని చెప్పి అడుగుతారు స్వామి. అడిగితే బలచక్రవర్తి చెప్తారు నా తల మీద పెట్టు అని చెప్పి. అంటే అంతగా ఎదిగినటువంటి స్వామి పాదాలకు మంగళం అని చెప్పి చెప్తాం అనమాట. ఆ పాసరం కూడా చేస్తున్నారు పిల్లలు. తర్వాత సిద్ధుమ్మ సిరిగాలే చేస్తున్నారు. కోడారై ఈ రోజు కోడారై పాసరం కదండి, కోడారై పాసరానికి వంగం కడలికి 5 పాసరాలకి చేస్తారు. ఒకసారి అందరు కూడా చూడండి. జై శ్రీ నారాయణ, జై శ్రీ నారాయణ.